మరో 2 3 నెలల పాటు వర్ష పోటి పరీక్షలు ఉన్నాయి. ఈ సందర్భంలో పుస్తకాలతో బిజీ బిజీగా ఉండాల్సిన అభ్యర్థులు రోడెక్కాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఇన్ని రోజులు ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. కానీ తీరా నోటిఫికేషన్ వచ్చాక ప్రశాంతంగా పరీక్షలు రాద్దామనుకుంటే ప్రభుత్వం అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. తక్కువ వ్యవధిలోనే మెయిన్ ఎగ్జామ్స్ అన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం తమను ఇరకాటంలో పడేసిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పరీక్షలకు సంబంధించి అసెంబ్లీలోనూ చర్చ జరిగినప్పటికీ తమకు న్యాయం జరుగుతుందా అని అభ్యర్థులు వేచి చూస్తున్నారు. टीएसपीएससी ग्रूप टू अभ्यर्थुला धरना टीएसपीएससी पेपर लीक తర్వాత పరీక్షలను మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. पेपर लीक తర్వాత దాదాపు 2 నెలల పాటు ఒక ఎగ్జామ్ కూడా టీఎస్పీఎస్సీ నిర్వహించలేదు. पेपर लीक కారణంగా రద్దైన వాయిదాపడ్డ పేపర్లను కమిషన్ మళ్ళీ నిర్వహిస్తుండడంతో అసలు జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పులు వచ్చాయి. దీనికి తోడు ఒకే రోజు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండడం, మరోవైపు అభ్యర్థులకు సరిపడా ఎగ్జామ్ సెంటర్లు అడ్జస్ట్ కావడం లేదంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. రద్దు చేసిన పరీక్షలను మళ్లీ పెడుతున్న కమిషన్ తమను దృష్టిలో పెట్టుకుని పరీక్షల మధ్య గ్యాప్ ఉండేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. ముఖ్యంగా 551,000 మంది అభ్యర్థులు అప్లై చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ ను కొద్ది రోజులు వాయిదా వేయాలని అభ్యర్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 29 30 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటుందని ఇదివరకే కమిషన్ నోటిఫికేషన్ లో తెలిపింది. కానీ ఈ నెల 1 నుంచి 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక గ్రూప్ 2 గురుకుల పరీక్షలు జూనియర్ లెక్చరర్ సబ్జెక్టులు వేరే అవడం, సమయం తక్కువగా ఉండడం, దీనికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి ఐబిపిఎస్ ఎస్ఎస్సి సిజిఎన్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ లోనే ఉండడం అభ్యర్థులను గందరగోళంలో పడేసింది. పేపర్ లీక్ తర్వాత 2-3 నెలల పాటు మానసిక ఒత్తిడి చెంది ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. ఇక గ్రూప్ 2 తో పాటు వరుస పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులకు న్యాయం చేయాలని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. నిరుద్యోగులు ఉద్యోగం అడగడం లేదని, ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసే ఒక్క అవకాశమే అడుగుతున్నారని తెలిపారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, సుధీర్ బాబు, అక్బరుద్దీన్ ఓవైసీ, సుధీర్ రెడ్డి అసెంబ్లీలో అభ్యర్థుల తరపున మాట్లాడారు. దీనికి ప్రభుత్వం తరపున స్పందిస్తూ అన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసి 3 రోజులైంది. మరోవైపు గ్రూప్ 2 పరీక్షా తేదీ దగ్గరికి వస్తుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని లక్షల మంది ఎదురు చూస్తున్నారు.